సరే, ఇప్పుడు చెప్పు ఏం జరిగిందో. అది ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితం మా ఊరిలో రంగయ్య, శంకరమ్మ అనే ఇద్దరు శ్మశాన కాపురులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ శ్మశానంలోనే ఉంటూ జీవితాన్ని సాగించేవాళ్ళు. అయితే వాళ్ళిద్దరినీ ఊరి వాళ్ళందరూ చాలా చిన్నచూపు చూస్తూ ఉండేవాళ్ళు. అయితే ఒకప్పుడు ఆ ఊరిలో ప్రజలందరికీ విపరీతమైన కులపిచ్చి, దాంతో రంగయ్యను మరియు శంకరమ్మను చాలా చిన్నచూపు చూసేవాళ్ళు. అయితే కొన్ని రోజులకి వాళ్ళిద్దరికీ ఒక మగపిల్లాడు పుడతాడు. అలా పిల్లవాడితో వాళ్ళు వాళ్ళ జీవనాన్ని సుఖంగా జీవించేవారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. అయితే ఒకరోజు జానకయ్య చిన్న కూతురు పెళ్లి ఘనంగా జరిపిస్తూ ఉంటాడు. అంతా బాగానే జరుగుతుంది. అయితే ఆ రంగయ్య కొడుకు అయిన స్వామి ఆ పెళ్లి జరిగే వైపు వెళ్తాడు. ఆ రోజు స్వామికి బాగా ఆకలిగా ఉంటుంది. అందువల్ల జానకయ్య కూతురు పెళ్లి విందు జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక దగ్గర అందరితో పాటు కూర్చుని ఉంటాడు. అయితే అదంతా గమనించిన ఆ ఊరి వాళ్ళు, ఏమయ్యా జానకయ్య, ఇదేనా నువ్వు చేసే పెళ్ళి? ఎవరిని పడితే వాళ్ళని పెళ్లికి పిలిచి మాతో కూర్చోబెట్టి భోజనం పెడుతున్నావు? నువ్వు మా పరువు తీస్తున్నావు కదయ్యా అని అంటాడు. దాంతో చిర్రెక్కిపోయిన జానకయ్య అక్కడే కూర్చున్నటువంటి స్వామిని చిన్నపిల్లాడు అని కూడా చూడకుండా బలంగా లాగి దూరంగా విసిరేస్తాడు. అలా బలంగా విసిరివేయడం వల్ల స్వామి తల అక్కడ ఉన్నటువంటి మంచినీటి పంపుకు తగిలి అక్కడికక్కడే మృతి చెందుతాడు. అయితే జానకయ్య అదంతా ఎవరికీ తెలియకుండా ఆ స్వామిని తీసుకెళ్ళి ఆ ఊరి శ్మశానం దగ్గర పడేస్తాడు. అయితే కొంతసేపటికి అటుగా వెళ్తున్న రంగయ్య అది చూసి కృంగిపోతాడు. అయితే ఆ ఊరిలో ఉండే కొంతమంది పేదవాళ్ళు అక్కడికి వచ్చి రంగయ్యకు జరిగిందంతా చెప్తారు. రంగయ్యకు పట్టరానంత కోపం వస్తుంది. నేను వెళ్ళి ఆ జానకయ్యను ముక్కలు ముక్కలుగా నరికేస్తా అని అంటాడు. అయితే అక్కడ ఉన్నవాళ్ళు, నువ్వు వెళితే నిన్ను కూడా చంపేస్తారు, మనం వాళ్ళని ఏమీ చేయలేము, ఎందుకంటే వాళ్ళు ధనవంతులు, అలానే మనకన్నా పెద్దవాళ్ళు. ఏంటి, మనకన్నా పెద్దవాళ్ళ? అంత డబ్బు లేనంత మాత్రాన మనిషికి విలువ లేదా? కులం తక్కువ అయితే అతనిని మనిషి కింద చూడరా? వీళ్లకు నేను తప్పకుండా గుణపాఠం చెబుతాను అని అక్కడి నుంచి తన కొడుకుని తీసుకుని వెళ్ళి అంతిమ సంస్కారం చేస్తాడు. అలా ఆ రోజు రాత్రి నుంచుని శ్మశానంలో పూజలు చేస్తూ ఉంటాడు. రంగయ్య తన భార్యతో, మన చావు ఈ ఊరికి ఉరిశిక్షగా మారాలి. రేపటి నుంచి ఈ ఊరిలో ఏ వ్యక్తి కూడా ధనం మూలాన కానీ, మతం మూలాన కానీ, కుల మూలంగా కానీ చిన్న చూపు చూసే పరిస్థితి ఉండకూడదు. ఈరోజు నుంచి ఈ ఊరి వాళ్ళు గింజ బియ్యం తినాలన్నా లేక గుక్కెడు నీళ్లు తాగాలన్నా మన దగ్గరకు రావాల్సిందే. చివరకు పెళ్ళైనా చావైనా మన అనుమతి తీసుకోవాల్సిందే అని చెప్పి రంగయ్య మరియు శంకరమ్మ ఉరి వేసుకుని చనిపోతారు. అదయ్యా జరిగింది, కోపంలో నేను చేసిన తప్పుకి మా ఊరికి. శ్మశాన ఊరు పార్ట్ 3. గురూజీ బాబా తన దివ్యదృష్టితో ఆ ఊరిలో జరుగుతుందంతా చూస్తూ ఉంటాడు. అలా కొంతసేపటికి జానకయ్యతో ఇలా అంటాడు. సరే, ఈ రోజు రాత్రి ఆ దెయ్యాల సంగతి ఏంటో చూస్తాను. నువ్వు చెప్పిన వాటిలో నిజం ఉంటే నేను నిన్ను కాపాడడానికి ప్రయత్నిస్తాను. కానీ ముమ్మాటికి నువ్వు చేసిన తప్పు క్షమించరానిది. నువ్వు మీ ఊరు వాళ్ళు ఇలా బాధలు అనుభవించడానికి మీరు చేసిన కర్మఫలాలే కారణం. మిమ్మల్ని ఆ దెయ్యాల బారి నుండి విడిపించే ముందు మీ నుండి నాకు ఒక మాట కావాలి. మీరు మరలా ఏ వ్యక్తిని ధనం మూలంగా కానీ, కులం మూలంగా కానీ తక్కువ చూపు చూడనని నాకు మాట ఇవ్వండి. తప్పకుండా, మీరు చెప్పినట్టే మేము చేస్తాము గురువుగారు. మేము చేసిన తప్పుకు మేము పశ్చాత్తాపడుతున్నాం, మీకు మా మాట ఇస్తున్నాము. మనుషులందరినీ ఇకపై ఒకేలా చూస్తాం. దాంతో ఆ గురూజీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా అక్కడి నుండి గురూజీ నేరుగా మంగయ్య దగ్గరకు వెళ్తాడు. అప్పుడు మంగయ్య, అయ్యా
ఈ ఊరిలోనే శంకర్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఈ ఊరిలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇల్లరికంగా ఇక్కడికి వచ్చాడట. కానీ నిన్న రాత్రి నేను ఆ శ్మశానంకి వెళ్ళేటప్పుడు ఆ శంకర్ నాకు కనపడ్డాడు. నేను అతనికి తెలియకుండా అతని వెంట వెళ్ళాను. అతను కూడా ఆ ఊరి శ్మశానం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఉన్న ఊరి పూరి గుడిసె వద్దకు వెళ్ళి క్షుద్ర పూజలు చేశాడు. అలాగే పక్కనే పాతిపెట్టిన ఒక శవాన్ని బయటకు తీసి వాటి ఎముకలతో అలాగే కొన్ని జంతువుల తలను నకలిపి ఆ గుడిసె ఎదురుగా ఎముకల కూర వండి ఊరి పొలిమేర దగ్గరకు తీసుకువచ్చి తినడం నా కళ్ళారా చూశాను. నాకెందుకో ఆ దెయ్యాల కంటే ముందు ఆ శంకర్ ఎందుకు ఇదంతా చేస్తున్నాడో మనం కనిపెట్టాలి. అవునా, సరే. అయితే ఈరోజు రాత్రి మనం కూడా అతని కోసం కాపు కాద్దాం. అయ్యా, మరో విషయం, మీరు ఇప్పటి వరకు ఎన్నో దెయ్యాలు చూసుంటారు, కానీ ఈ దెయ్యాలు కొంచెం శక్తిగల ప్రేతాల్లాగా ఉన్నాయి. మనం ఎందుకైనా మంచిది, మనం జాగ్రత్త తీసుకుని ఉండడం మంచిది. సరే, ఈరోజు రాత్రి అక్కడికి వెళ్దాము కదా, అప్పుడు వీటి గురించి చూద్దాం, ఏమి చేయాలో ఆలోచిస్తాం అని అనుకుని ఇద్దరూ ఆ ఊరి చివర ఉండే పాకలోకి వెళ్తారు. ఆ పాకలో ఇద్దరూ కూర్చొని పూజలు చేస్తూ ఉంటారు. అలా కొంతసేపటికి గురూజీ ఆ ఊరి వాళ్లతో సమావేశమవుతాడు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను మిమ్మల్ని ఆ రంగయ్య దయ్యాల నుండి కాపాడాలి అంటే అది నా ఒక్కడి వల్లే సాధ్యం కాదు. నాకు మీరు కూడా సహాయంగా ఉండాలి. చెప్పండి గురుగారు, మీరు ఏమి చేయమంటే అది మేము చేస్తాం. సరే, అయితే ఈ ఊరికి 5 ఊర్ల అవతల కనిపించే మొదటి జంతువును పట్టుకొని ఇక్కడికి తీసుకురండి. అలానే ఆ జంతువుని తీసుకొచ్చిన తరువాత ఈ ఊరిలో ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వచ్చి తన రక్తపు బొట్టును ఆ జంతువుపై వేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఈరోజు రాత్రి ఈ ఊరి పులిమేర దగ్గరగా ఉండే మొదటి ఇంటి దగ్గర పెరటిలో ఆ జంతువును కట్టేయాల్సి ఉంటుంది. సరే అయ్యా, మీరు చెప్పింది చేస్తాము అని చెప్పి జానకయ్య ఆ ఊరిలో ఉండేవాళ్లను 5 ఊర్ల అవతలకు వెళ్ళి గురూజీ చెప్పినట్టుగా మొదటిగా కనిపించే జంతువును పట్టుకురమ్మని చెప్తాడు. అలా అని అక్కడ వాళ్ళు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన తర్వాత మంగయ్య గురూజీతో ఇలా అంటాడు. గురువుగారు, మీరు ఇలా అందరినీ వచ్చి రక్తపు బొట్టును వెయ్యాలి అని చెప్పారు కదా, అలా చెబితే ఆ శంకర్ కూడా ఇక్కడికి వస్తాడు కదా, అప్పుడు అతనికి మనం వేసే పన్నాంగం తెలిసిపోతుంది కదా అని అంటాడు. కొంతసేపటికి, అదేం పర్వాలేదు, ఈ ఊరిలో చావులకు ఈ ఊరి కట్టుబాట్లకు కారణం ఆ శంకరే. అయితే ఈరోజు రాత్రి మనకు భయపడి ఆ శ్మశానం దగ్గరకు రాడు. ఒకవేళ అతనికి తెలియకుండా అతనిలో ఏదో అదృష్టశక్తి ప్రవేశించి ఇదంతా చేస్తున్న లెక్క అయితే ఈరోజు ఆ శంకర్ ఆ శ్మశానంలోకి వస్తాడు అని అంటాడు. కొంతసేపటికి జానకయ్య చెప్పిన మనుషులు ఒక మేకను పట్టుకుని ఊరిలోకి వస్తారు. అలా వచ్చిన తర్వాత గురూజీ మరియు జానకయ్య ఊరి వాళ్లతో కలిసి సమావేశమవుతారు. గురూజీ చెప్పినట్టుగా ఊరి వాళ్లందరూ ఒక్కొక్కరిగా వచ్చి ఒక్కొక్క రక్తపు బొట్టును ఆ మేకపై వేస్తూ ఉంటారు. ఈరోజు రాత్రి చీకటి పడ్డాక నేను చెప్పినట్టుగా ఈ మేకను ఊరి పులిమేర దగ్గరలో ఉండే మొదటి ఇంటి బయట కట్టేసి ఉంచండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరు రాత్రి ఇంటి బయటకు రావద్దు. మీకు ఎటువంటి ఏడుపులు లేదా మీకు తెలిసిన లేక మీ రక్తముతో పుట్టిన ఏ ఒక్కరి స్వరంతో అయినా మీకు పిలుపు వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో మీ తలుపును తీయకూడదు. అందరూ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొంతసేపటికి చీకటి పడుతుంది. అందరూ ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. గురూజీ మరియు మంగయ్య ఒకచోట కూర్చొని పూజలు చేస్తూ ఉంటారు. కొంతసేపటికి రాత్రి అవుతుంది. అయితే బాబా మరియు మంగయ్య పొలిమేర దగ్గరకు వెళ్ళి ఒక చెట్టు చాటున ఇద్దరూ దాక్కునుంటారు. కొంతసేపటికి శంకర్ అటువైపుకు వస్తాడు. ఎప్పటిలానే ఆ ఊరి శ్మశానంలోకి వెళ్ళి ఆ ఊరి గుడిసె దగ్గర పూజలు చేస్తూ ఉంటాడు.
అలా ఆ శంకర్ ఓ చోటు తవ్వి అస్థిపంజరాన్ని బయటకు తీసి ఎప్పటిలానే మరల ఊరిలో కనిపించే జంతువుని చంపి తీసుకురావడం కోసం ఊర్లోకి వెళ్తూ ఉంటాడు. అలా ఆ గురూజీ చెప్పిన ఆ మేకను చూస్తాడు. వెంటనే ఆ మేక తలను నరికేస్తాడు. మేక తలను నరికి గుడిసె దగ్గరకు తీసుకువెళ్ళి ఎముకల కూర వండుతాడు. అలా పూజలు ముగించుకుని తిరిగి ఆ గిన్నెను పట్టుకుని శ్మశానం బయటకు వస్తాడు. అక్కడ కూర్చుని ఆ ఎముకల కూరను తిందామనుకుంటాడు. అప్పుడే అక్కడికి గురూజీ వస్తాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీ తలను కూడా నరికి పాత్రలో వేసి మరీ తింటా. నేను ఎవరనుకున్నావురా, ఆగు నీ అంతు చూస్తా అని గురూజీ తన శక్తిని ఆ శంకర్పై ప్రయోగిస్తాడు. ఆ శక్తి కాస్త శంకరుణ్ణి తాకకుండా తిరిగి మరలా గురూజీ మీదకొస్తుంది. దాంతో గురూజీ నేల తాకుతాడు. శంకర్ దయం ఆ ఎముకల కూరను ఆరగిస్తూ ఉంటాడు. అలా కొంతసేపటికి పైకి లేచి గురూజీ బాబాను చంపడానికి వెళ్తాడు. కానీ బాబాను తాకిన మరుక్షణం శంకర్ ఎగిరి ఒక మూరన పడతాడు. వెంటనే శంకర్ అక్కడి నుండి ఊరిలోకి వెళ్ళిపోతాడు. అలా శంకర్ వెళ్ళిపోయిన వెంటనే మంగయ్య గురూజీ దగ్గరికి వచ్చి మంత్రాలు చదువుతూ గురూజీకి స్పృహ వచ్చేలా చేస్తాడు. అలా మెల్లిగా గురూజీ తన కళ్ళను తెరుస్తాడు. గురూజీ, ఏమిటి ఆశ్చర్యం, నీలాంటి మహిమగల బాబానే నేల కొరిగాడు అంటే ఆ శంకర్లో ఉన్న దెయ్యం సాదాసీద దెయ్యంలా లేదు. ఈ శంకర్లో ఉన్న ఆత్మని ఇంత శక్తివంతమైనది అంటే ఆ పూరి గుడిసెలో ఉన్న దెయ్యాలు ఇంకా ఎంత శక్తివంతమై ఉంటాయో. అవును, మనమే ఏదో ఒకటి చేయాలి అలా అనుకుని ఊరిలోకి వెళ్ళిపోతారు. అయితే ఆ రోజు ఉదయం శంకర్ భార్య అయిన జానకిని గురూజీ మరియు జానకయ్య కలుస్తారు. అమ్మా జానకి, ఈయన నీకు తెలిసే ఉంటారు, మనల్ని మన ఊరిని ఆ శ్మశానాల దెయ్యాల నుండి కాపాడడానికి ఇక్కడికి వచ్చారు. అవునయ్యా, నాకు తెలుసు, కానీ నా దగ్గరకు ఎందుకు వచ్చారు? నా నుండి ఏమైనా సహాయం కావాలా? ఏమీ లేదమ్మా, ఈ ఊరిలో చివరిసారిగా పెళ్లి అయింది నీకే అని తెలిసి నీ దగ్గరికి వచ్చాను. నీ నుండి మాకు కొంత సమాచారం కావాలి. నువ్వు మీ పెళ్లికి 5 రోజుల ముందు అంటే ఆ 5 రోజులు నువ్వు ఏమేమి చేశావో గుర్తుంటే చెప్పగలవా? మా పెళ్లికి 5 రోజుల ముందు అంటే నేను శంకర్ 5 రోజులు కలుస్తూ ఉండేవాళ్ళం. అలానే అప్పుడే నేను శంకర్కి మా ఊరు గురించి, మా ఊరి ఆచారాల గురించి చెప్పాను. అయినా సరే అని అతను ఒప్పుకొని నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. అవునా, చాలా సంతోషం. మరి మీ శంకర్కు అమ్మానాన్నలు లేరా? అవును గురువుగారు, శంకర్కు ఎవరూ లేరు. అతను ఒక అనాథ. అతను జ్ఞానాపురంలో ఉండి ఒక అనాథాశ్రమంలో పెరిగాడు. అతను నేను చదివే కాలేజీలో ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే మాకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అలా వాళ్ళు మాట్లాడుతూ ఉండగా అక్కడికి శంకర్ వస్తాడు.